हेलो दोस्तांस, वेलकम बैक, रिपोर्टिंग फ्रम जैसलमेर फोर्ट। जैसलमेर फोर्ट को चम इधे मेन इंका इंक लोपल के लिए वी एंजॉय चेद्दाम। चलो अयिते ఇది అయితే ఇలా ఉంది। ఎంట్రీ అయిన తర్వాత చూడండి, ఇక పైన అయితే హోటల్స్ ఉంటాయి, ఇంకా అక్కడే మనకి ఫుడ్ అంతా దొరుకుతుందంట। సో అయితే బైక్ వెళ్తున్నాం, ఈరోజు జస్ట్ నేను బాబాయి తను బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు అంతే। ఇక్కడ కొద్దిగా అయితే మంచిగా షాపింగ్ చేసుకోవడానికి ఇంకా బైక్ అయితే వెళ్తున్నాం। అప్పుడే హోటల్ వాళ్ళకి బుక్ చేసుకున్నాం ఒక టేబుల్ కాల్ చేసి, ఇంకా పైకి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుంది ఫోర్ట్। సేమ్ నేనైతే మన సైడ్ గండికోట ఉంది కదా, సేమ్ అదే అనుకుంటున్నాను నైట్ లైఫ్। ఇంకా చూద్దాం ఎట్లుంటుందో, వెళ్దాం అయితే। బాబాయ్ వాళ్ళైతే ముందర వెళ్తున్నారు వాళ్ళిద్దరు అక్కడ, ఇది చూస్తున్నారు కదా, ఇంకొకటి ఎంట్రీ లాగుంది। ఇంకా అప్పుడు ఓల్డ్ కాలంలో ఫోర్ట్ అంటే ఇంకా కోట్ల కదా, ఇంకా చాలా గేట్స్ ఉంటాయి ఎంట్రీ। మనం ఇంకో కోట్ ఇంకో గేట్లో అయితే ఎంటర్ అయినాము, ఫుల్ చలిస్తుంది, మాటలు రావడం లేదు, టెంపరేచర్ అయితే 6 ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్, టైం వచ్చేసి 8:30 అలా అవుతుంటుంది। స్కూటీస్ వెహికల్స్ కానీ వస్తాయి ఇక్కడికి, చూడండి బైకులు కానీ వస్తున్నాయి। ఇంకో గేట్ అయితే వచ్చింది, తెలుసు కదా మనకి కోట అంటే చాలా గేట్లు ఉంటాయి। ఇది చూడండి, అసలు ఇక్కడ జైసల్మీర్లో మొత్తానికి అసలు పెయింటింగే ఉండదు, ఇలానే ఉంటాయి మొత్తం అంతా, ఇదే కలరే, ఇసుక కలర్। లాగే అనమాట ఒక ఊరు, ఊర్లో హోటల్స్ అన్నీ ఉంటాయి, ఇంకందరూ ఎవరింటికి వాళ్ళ ఇండ్లు బైక్లు అన్నీ మొత్తం పోతూనే ఉంటాయి, మన బాధ మంది వాళ్ళ బాధ వాళ్ళు। చూడండి వాళ్ళ వెహికల్స్ అనమాట ఇక్కడే పార్క్ చేసుకున్నారు, ఇలా అక్కడక్కడ కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళు ఇక్కడ కానీ లోపల, ఇది వచ్చేసి ఇల్లు అనమాట వాళ్ళ ఇండ్లు, హౌసెస్ అన్ని బాగానే కట్టుకున్నారు అప్పట్లో అయినా కానీ। ఇంక మనం వచ్చేసి రెస్టారెంట్ లేక్ వ్యూ, దాంట్లో ఒక టేబుల్ బుక్ చేసుకున్నాం। ఇది లోపల అయితే హోటల్ ఇట్లుంది అనమాట, మనకు వచ్చేసి పైన అనమాట టేబుల్ లేక్ వ్యూ లో టేబుల్ బుక్ చేసాము, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం సార్। లొకేషన్ అయితే సూపర్ ఉంది, ఈ వ్యూలో మన ఫ్రెండ్స్తో వస్తే ఇంకా కొమ్ము కొమ్మే అసలు ఎంజాయ్ చేసుకుంటూ, ఇంకా మనకి ఎవరు లేరు కాబట్టి మందే వాళ్ళ వాళ్ళే। ఇది పైకి వచ్చాక వ్యూ, జైసల్మేర్ ఫుల్ వ్యూ అనమాట। టెంపరేచర్స్ తక్కువ ఉన్నాయి కదా, సో అందుకే నైట్ ఇక్కడ ఎవరు పైకి రారనమాట, ఇంకా మనకి ఏం అవసరం అని ఇంకా పైకి వచ్చాము। ఇక్కడ చూడండి ఇక్కడ కానీ కూర్చొని భోజనం చేసుకుంటూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ అసలు నెక్స్ట్ లెవెల్, అక్కడక్కడ కానీ చూడండి అది హోటల్స్, అలా ఇది ఫోర్ట్ వచ్చేసి మెయిన్ జైసల్మేర్కి వచ్చాము ఇక్కడికి। జస్ట్ అసలు ఏం లేదు, నార్మల్గా ఉంది హోటల్ అయితే, చూడండి జస్ట్ టేబుల్స్ వేశారు చేతి అంతే, కానీ ఈ వ్యూ కోసం రావాలంతే
అసలు నెక్స్ట్ లెవెల్ లైట్ లైట్స్తో అసలు మొత్తం ఫుల్ ఉంది జైసల్మేర్. చూస్తున్నారు కదా అది పాతకాలం గన్ను, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఇంకా అట్లానే. ఇంకా ఇక్కడ వస్తే అక్కడ మన కార్ అయితే పార్కింగ్ చేసాము కింద, ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకొని వచ్చాము పైకి. ఒకసారి చూద్దామని మెనూ అయితే ఓపెన్ చేసాము, చూడండి ప్లెయిన్ ఆమ్లెట్ 120 రూపీస్ అంట. వీళ్ళేమో గుడ్లు పెట్టి వీళ్ళే ఆమ్లెట్ చేసినట్లున్నారు. అసలు కాస్ట్ అయితే అసలు ఏవి. ఇంకా ఇదే లాస్ట్ లొకేషన్ ఇంక జైసల్మేర్లో, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. నెక్స్ట్ సండే వచ్చేసి ట్రైన్ టికెట్ బుక్ అయ్యింది, నెక్స్ట్ సండే అయితే బయలుదేరాలి. ఇంక ఈరోజు నైట్ ఒకటి బాగా చిల్ అయ్యి రేపంతా లగ్గజ్ తీసుకొని బయలుదేరాలన్నమాట. ఇంకా కిందకు వచ్చాము, పైన అయితే ఇంకా చలి ఎక్కువైందని ఇంకా కింద కొద్దిగా ఆర్డర్ ఇచ్చాము, అవి తినేసి బయలుదేరుతాం. పైన వ్యూ అన్నమాట. ఇంకా ఎవరికన్నా కావాలంటే ఇక్కడ రూమ్ స్టేస్ కానీ ఉంటాయి, జస్ట్ సింపుల్గా బెడ్ అంతే. ఇంకా వాష్రూమ్ అయితే బయట ఉంటుంది, ఇది రూమ్ అంతే. దీనికి 1 నైట్ 1000 రూపీస్. విండో ఓపెన్ చేస్తే మరి కింద కారిడార్ లాగా హోటల్ వ్యూ లోపల. ఇంకా ఫుడ్ తినేసి వచ్చాం బయటికి. బయట నుంచి చూడండి ఇది వ్యూ, బయట నుంచి చూస్తే బాగుంది వ్యూ, కానీ లోపల అన్నీ ఇండ్లు ఉండడం వల్ల మనకు జస్ట్ సిటీ వ్యూ కనిపిస్తుంది, కానీ కోట్లో అసలు వ్యూ ఏం చూడలేము. అది ముచ్చట. ఈరోజు వీకెండ్ డే కాదు కాబట్టి అసలు చూడండి రోడ్ అంతా అసలు ఎంత ఖాళీగా ఉంది. అది వీకెండ్ టైంలో వస్తే అయినా ఎంత రష్ ఉంటుంది, ఎంత క్రౌడ్ ఉంటుంది. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి అంత ఖాళీగా ఉంది, మనం ఆరామంగా చూసుకొని వెళ్ళేసి వచ్చాం. రిటర్న్ అయితే వెళ్తున్నాము, ఇంకా రేపు రిపబ్లిక్ డే కాబట్టి ఫుల్ కలర్ఫుల్ ఉంది అసలు మీరు. ఇంక ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దోస్తాన్స్.